ఈ వీడియోలో ఎంపిరికల్ ఫార్ములా మాలిక్యులర్ ఫార్ములా న్యూమరికల్స్ అనేటివి అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఈ కాంపౌండ్ హ్యాస్ మాలిక్యులర్ వెయిట్ 90. సో ఒక కాంపౌండ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత? 90. సో ఇన్ కెమిస్ట్రీ మాస్ వెయిట్ అనేది ఒక్కోసాట మనం మాస్ ఉపయోగిస్తాం, ఒక్కోసాట వెయిట్ అనేది ఉపయోగిస్తాం, రెండు ఒకటే. ఇన్ ఫిజిక్స్ వెయిట్ ఈజ్ డిఫరెంట్, మాస్ ఈజ్ డిఫరెంట్. సో మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దండి, ఒక్కోసారి మాస్ రాసిన కానీ వెయిట్ రాసిన కానీ. ఓకేనా? అండ్ ఇట్స్ ఎంపెరికల్ ఫార్ములా ఈజ్ CHO2. సో ఎంపెరికల్ ఫార్ములా అనేది ఇచ్చినాడు, మాలిక్యులర్ వెయిట్ అనేది క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. మనం ఏం కనుక్కోవాలి? ఫైండ్ ఇట్స్ మాలిక్యులర్ ఫార్ములా. సో మాలిక్యులర్ ఫార్ములా కనుక్కోవడానికి మనకు తెలుసు కదా ఫార్ములా ఏంటి? మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎంపెరికల్ ఫార్ములా. సో మనకి ఎన్ తెలియదు ఇక్కడ. మనం ఎన్ కనుక్కోవాలంటే ఏం చేయొచ్చు? ఏం చేయొచ్చు? ఇంకో ఫార్ములా ఉంది కదా మన దగ్గర, మాలిక్యులర్ ఫార్ములా మాస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎంపైరికల్ ఫార్ములా మాస్. సో మనం ఎన్ కనుక్కోవాలి కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ ఫార్ములా మాస్ డివైడెడ్ బై ఎంపెరికల్ ఫార్ములా మాస్. సో మనకి మాలిక్యులర్ ఫార్ములా మాస్ అనేది ఆల్రెడీ గివెన్ ఉంది, 90 డివైడెడ్ బై ఎంపెరికల్ ఫార్ములా మాస్ ఎంత. సో మనకు ఫార్ములా ఇచ్చినాడు కాబట్టి అకార్డింగ్ టు దట్ మనం డిటర్మైన్ చేయవచ్చు. CHO2 కదా, ఇక్కడ 12 ప్లస్ 113, 12 కదా కార్బన్ యొక్క మాస్ అనేది. అదేవిధంగా హైడ్రోజన్ మాస్ 1 ఉంది కాబట్టి 1 ప్లస్ 16 ఇంటూ 2 32. సో 13 ప్లస్ 32 45 అనేది ఎంపెరికల్ ఫార్ములా మాస్ అన్నమాట. సో మనకు 90 డివైడెడ్ బై 45 చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్? ఈజ్ ఈక్వల్ టు 2 అనేది ఏంటి? ఎన్ అనమాట. సో మనకు ఎన్ అనేది తెలిసిపోయింది కాబట్టి మనం మాలిక్యులర్ ఫార్ములాని డిటర్మైన్ చేయొచ్చు కదా ఈజీగా. చూడండి, సో ఎన్ అనేది మనకు తెలిసిపోయింది కాబట్టి మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ ఎన్ ఎంత? 2 ఇంటూ ఎంపెరికల్ ఫార్ములా CHO2. సో 2 ఇంటూ 1 2 2 2 4 అంతే కదా. ఇదన్నమాట మాలిక్యులర్ ఫార్ములా. అర్థమైందా? ఈ విధంగా డిటర్మైన్ చేస్తాం. ఏం చేసినాము? మనకు వెయిట్ ఇచ్చిన మాస్ ఇచ్చినారు కాబట్టి 90, మనకి ఎన్ తెలీదు. ఎన్ కనుక్కోవడానికి మాలిక్యులర్ ఫార్ములా మాస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎంపెరికల్ ఫార్ములా మాస్. సో మనకి ఎన్ తెలియదు కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ ఫార్ములా మాస్ డివైడెడ్ బై ఎంపెరికల్ ఫార్ములా మాస్ చేస్తే 2 వచ్చింది. అకార్డింగ్ టు ఎన్ మనం మాలిక్యులర్ ఫార్ములా రాసేస్తాం. సో ఇలాంటి క్వశ్చనే సేమ్ మాలిక్యులర్ వెయిట్ అనే బదులు వేరే విధంగా కూడా అడుగుతారనమాట. అదేదో చూద్దాం ఇప్పుడు. విన్నారు. సో ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఏ కాంపౌండ్ హ్యాస్ వేపర్ డెన్సిటీ 45. సో ఒక కాంపౌండ్ యొక్క వేపర్ డెన్సిటీ ఎంత అంటే 45, అండ్ ఎంపెరికల్ ఫార్ములా CHO2, అండ్ ఫైండ్ ఇట్స్ మాలిక్యులర్ ఫార్ములా. సో సేమ్ క్వశ్చన్ ఏమంటే అక్కడ మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ ఇచ్చినాడు, ఇక్కడ వేపర్ డెన్సిటీ అని ఇచ్చినాడు. సో మనకు ఈజ్ నథింగ్ బట్ మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ కనుక్కోవడానికి 2 ఇంటూ వేపర్ డెన్సిటీ చేస్తాం. సో 2 ఇంటూ ఇచ్చిన వేపర్ డెన్సిటీ చేస్తే మనకు వస్తుంది 90 వాల్యూ. ఇదేమవుతుంది? మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ అవుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎంపెరికల్ ఫార్ములా వెయిట్. సో ఆల్రెడీ మనకు ఎంపెరికల్ ఫార్ములా ఇచ్చినాడు CHO2. CHO2 యొక్క ఎంత అవుతుంది మాలిక్యులర్ ఫార్ములా ఎంపెరికల్ ఫార్ములా వెయిట్? 45. ఇందాకనే చేసినాం కదా. సో మనకి ఎన్ తెలియదు కాబట్టి ఎన్ కనుక్కోవడానికి ఇక్కడ రాసుకుంటాం. సో అప్పుడు ఏమవుతుంది? మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ డివైడెడ్ బై ఎంపెరికల్ ఫార్ములా వెయిట్ ఈజ్ ఈక్వల్ 90 డివైడెడ్ బై ఎంపెరికల్ ఫార్ములా వెయిట్ వచ్చేసి 45. మనకి ఎన్ 2 వస్తుంది అన్నమాట.
सो अब जो मालिकुलर फार्मूला कनकोड़ा की इज इक्वल टू एन इंटू एंपेरिकल फार्मूला सो एन अने टू का बट्टी टू इंटू सी हेच ओ टू सो चे मालिकुलर फार्मूला अने डिटर्मिन सी टू हेच टू ओ फोर इधी ओके ना सो क्वेश्चन अने डिफरेंट डिफरेंट अड़ता